రెండున్నర నెలల్లోనే రెండు సార్లు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో కడప జిల్లా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరుసగా రెండోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దుర్మార్గమని ప్రజలపై భారం పడుతుందని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈశ్వరయ్య, సిపిఎం నాయకులు చంద్రశేఖర్, ఇతర సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలను పెంచి జగన్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని నాయకులు మండిపడ్డారు. ఛార్జీలే కాదు మొత్తం అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల పైన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయకపోతే ఈ యొక్క ప్రభుత్వం మనల్ని అందరినీ కూడా అప్పులు పాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి మూడు సంవత్సరాల కరోనాలో జగన్మోహన్ రెడ్డి బతికి బట్టగట్టాడు. పోలీసుల యొక్క సహకారంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. ప్రజా ఉద్యమాలను అణిచివేయడం ద్వారా ఆ ప్రభుత్వం బట్టగడతా ఉంది. కాబట్టి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత బయలుదేరి రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.